దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభవందనాలండి. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుని కృపే కారణమైంది. బాగున్నారు కదా అంతా? అప్పుడే 8వ నెల దాటిపోయింది. 9వ నెలలో 8వ తారీఖు వచ్చేసాం. ఈ సంవత్సర అంతానికి వస్తున్న మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా మన మనుగడ జరిగింది, నేటి వరకు నీ ఆత్మీయ కుటుంబ జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే, మహాగరుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎంతగా ప్రేమించాడో, అనేకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండగా మన పట్ల ఆయన ఉచితమైన కృపను చూపిస్తూ నేటి వరకు జీవింపజేశారు. దీనికి కారణం ఏంటంటే, ఈరోజు నేను మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో 2వ భాగాన్ని మనం చదువుకుందాం. నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా చాలు. నా దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు, నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను. ఎడబాయని దేవుడైన ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. తల్లి అయినా మర్చిపోద్దేమో కానీ, తండ్రి విడిచిపెడతాడేమో కానీ, నేను మాత్రం నిన్ను విడవను ఎడబాయను అంటాడు. ఏంటి ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అని అంటే, ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనే 7వ వచనం వరకున్న భాగంలో దాదాపు 6 సంగతులున్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే, ఆయన మనల్ని ఎడబాయకుండా ఉండాలంటే, ఈ 6 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాట 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఒక అద్భుతమైన మాట చెప్పారు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. యావత్ ప్రపంచ క్రైస్తవ సంఘం నేడు ఈ మాట దగ్గర ఫెయిల్ అవుతుంది. దేవుడేమో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే, నేడున్న మానవ కోటి ఈ ప్రజానీకంలో ఈ 2 అక్షరాలు కనపడడం లేదు. ప్రేమ 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 అని ప్రభు ఎన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం అంతా చెప్పినప్పటికీ, ఈ ప్రేమలో ఏదో మనం కోల్పోతూనే ఉన్నాం. కనుక ఆయన అన్నాడు, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి. నా ప్రియులారా, నాడున్న ప్రేమలు నేడున్నాయా? దాదాపు 30 ఏళ్ల క్రితం ఓ అద్భుతమైనటువంటి సహవాసం ఉండేది. సేవకులు ఉండేవారు, అద్భుతమైనటువంటి వర్తమానాలు మనం విన్నాం. వారేరి కనపడరే, ఏమయ్యారు,
ఎందుకు వాళ్ళు అలా అయిపోయారు, మనం ఎందుకు అలా అయ్యాం ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఒక మాట చెబుతుంది, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతూ ఉంది, అక్రమస్థులం అయిపోయాం, ప్రతి విషయంలో మనల్ని మనమే ఘనపరుచుకుంటున్నాం, ప్రతి విషయంలో మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం. ఫిలిప్పి పత్రికలో పౌలు గారు రాస్తూ, మీరు మీ స్వకార్యములనే గాక దేవుని కార్యాలు కూడా చూడండి అని చెప్తాడు. కనుక ఇలాంటి మాటలన్నీ మనం చదువుతాం వింటాం, కానీ ఎక్కడో తప్పిపోతున్నాం. మరలా ఒకసారి యుగమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాస్తూ, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, సహోదరుడా సహోదరి. నాడున్న నీ సహోదరులతో సహోదరితో నీ సంబంధం ఉందా? నీ సహవాస బాంధవ్యాలు కొనసాగుతున్నాయా అంటే లేవు. కారణం ఏంటి? వాళ్ళని విడిచిపెట్టావు, విడిచిపెట్టేశాం, వాళ్ళు మనల్ని విడిచిపెట్టేశారు. కానీ ఎవరైనా విడిచిపెట్టొచ్చేమో కానీ ప్రభు అంటున్నారు, నేను నిన్ను విడవను, ఎడబాయను. దేవుని పిల్లలంగా మన ప్రేమను నిశ్చలంగా పట్టుకుందాం. మనం మౌనంగా ఉందాం, ఎవరికి మన మీద కోపం వచ్చినా ఎవరు ఏమనుకున్నా మన ప్రేమలో ద్వేషం లేకుండా ఉంటే మనం లోకానికి ప్రభువును చూపించగలం. కనుక ఈయన అన్నారు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ప్రేమ ఎలాంటిదో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రేమ ఏం చేస్తుందో చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, మచ్చరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఎంత చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయో. ప్రేమ దీర్ఘకాలము సహించును. నా ప్రభు లోకాన్ని ప్రేమించిన ప్రభు 33.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి జీవితం భూమి మీద జీవించి ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమతో పురికొల్పి, కుష్ఠరోగిని ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే కుష్ఠరోగి ఎడల ఆయన చూపిన ప్రేమ అమోహం. గుడ్డివాడు నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అంటే అతన్ని పిలిచి, నా వలన నీకేం కావాలి, నేనేమి చేయాలని కోరుకుంటున్నావు, దృష్టి ప్రసాదించు నాయన, ఎందుకయ్యా నీకు దృష్టి, నిన్ను చూడాలి ప్రభువా, నీ దివ్య సుందర రూపాన్ని చూడాలని ఆశ ఉంది. గుడ్డివాడు యేసును చూడాలనుకుంటే ఆ ప్రేమ ఆయనకు దృష్టిని ప్రసాదించింది. ఎంత గొప్ప ప్రేమ! 3.5 సంవత్సరాలు అద్భుతమైన బోధలతో ఆయన ప్రేమను కనపరిచాడు.
ఆయన మరణము దగ్గర కూడా ఆయన ప్రేమను చూపించాడు. కనుక హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అన్నాడు. రెండవ మాట చెబుతూ అన్నాడు, ఆతిథ్యము చేయ మరవకుడి అన్నాడు. ఆతిథ్యము చేయ మరవకుడి. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి మనుషులు ఎలా ఉన్నారంటే, మెతుకులు పోతే బ్రతుకులు పోతాయి అన్నట్లుగా. ఇదివరకు చుట్టాలు వస్తే ఉండండి ఈ పూట అన్నం తినేళ్ళమని ఇక్కడ పట్టుకునేవాళ్ళట, ఇప్పుడు చుట్టాలు వస్తే మోచేయి పట్టుకుంటున్నారట. ప్రియులారా, నీ సహోదరునికి, నీ రక్త సంబంధికి, నీ దైవ సేవకునికి పట్టెడు అన్నం పెట్టినందువల్ల నువ్వు కోల్పోయేదేమి లేదు. నువ్వు చేసిన కార్యాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. అద్భుతమైనటువంటి ఆతిథ్యాలు ఇచ్చిన వారు బైబిల్లో ఉన్నారు. అబ్రహాం ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభువుని ఎదుర్కొన్నారు, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కొంచెం ఆహారం తెప్పిస్తానని అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఆ కారణాన మరుసటి ఏట శారా కవిగిట కుమారుడు పుట్టినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. సారెపతి విధవరాలు పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె, దైవజనుడు వెళ్ళి అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా, ఆ చేత్తోనే ఓ చిన్న అప్పం ఇస్తావా అని అడిగితే, బాబు నా దగ్గర పట్టెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అవి చేసుకొని తిని నేను నా బిడ్డ చనిపోవాలనుకుంటున్నావు ఈ కరువులో. దైవజనుడు అన్నారు, మొదట నేను చెప్పినట్లు చెయ్యి, మొదట నాకు చిన్న అప్పము చేసి అన్నాడు. దైవజన్ని మాట మేరకు ఆమె ఆ అప్పము తెచ్చి నీళ్ళు ఇచ్చింది. తిని త్రాగినటువంటి దైవజనుడు ఇప్పుడు వెళ్ళి నీకు నీ కుమారునికి అప్పములు చేసుకో అన్నాడు. ఆ దినాన అద్భుతం ఏమిటంటే ఆ కుండలో పిండి తక్కువ కాలేదట, బుడ్డిలోని నూనె కూడా తక్కువ కాలేదు. ప్రియులారా, ఆతిథ్యం చేయడం అనేది దైవికమైన లక్షణం. మనం దేవుని పిల్లలం గనక ఆతిథ్యం చేయాలి. ఎవరి గంటకు అత్త రాస్తాడు, వారు ఎరుగుకయ్యే దేవదూతులకు ఆతిథ్యం చేసిరి అని. ఎంతోమంది ఇలా ఆతిథ్యం, చాలాసార్లు ఈ ఆతిథ్యం దగ్గర మనం కొంత పిసనారి వారుగా ఉంటాం. ఎవరొచ్చినా లెక్క చేయం. దేవుని పిల్లలమైన మనం ఆతిథ్యం చేయటం నేర్చుకుందాం. ప్రభువారు పునరుద్ధాన దేహంతో కూడా ఆ సముద్రం దగ్గర కూర్చుండి, ఉదయకాలాన పిల్లలారా ఆహారంకి ఏమైనా ఉన్నదా మీ దగ్గర అంటే వాళ్ళు లేదన్నారు. వాళ్ళందరినీ పిలిచి ఆయన శుద్ధపరిచిన రొట్టెను చేపను వారికి ఆహారంగా ఇచ్చింది నా యేసు ప్రేమ. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు. మూడవ మాట చెప్తాను, రెండవ వచనంలో, మీరు వారితో కూడా బంధకముల్లో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుడి. మనం మంచిగానే బ్రతుకుతున్నాం, దేవుడు అన్ని విషయాలలో మనల్ని కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇరుగు పొరుగున ఉన్న లేమిలో బాధపడుతున్న వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే
సానుభూతి అంటారు. దేవుడు నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉండాలి అంటే ప్రేమ కలిగిన వారై ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేవారై ఉండాలి, మూడవది సానుభూతి కలిగిన వారై ఉండాలి. వాళ్ళు అంతేనండి, ఎప్పుడు అంతేను, ఎప్పుడు లేవు 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 అంటారు. ఒకవేళ నీ దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ ఆ మాట అనకు. దాదాపు 25 సంవత్సరాల క్రితం నాకు ఒక అంకుల్ ఉండేవాడు, ఆయన ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. చాలామంది పిల్లలు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. ఒకరోజు సేవకు వెళుతున్నాం, ఇంట్లో పిల్లలకి ఏమి లేవు తినడానికి. భార్య, ఏమండి మీరు వెళుతున్నారు, పిల్లల విషయం ఏంటి అంది. ఆయన ఏం కోపదారి కాదు, నేను గుమ్మంలో ఉండి అంకుల్ ఏంటి ఆంటీ అడుగుతుంది అన్నాను. ఆ ఇంట్లో ఏమి లేవు అంట డానీ అన్నాడు. అని ఆ ప్రక్కనే ఆయనకి బంధువు అవుతాడు, ఆయన కూడా విశ్వాసే, ఆయన్ని మామ అని పిలుస్తాడు. ఆయన్ని పేరు పెట్టి పిలిచి, ఒరే మీ అక్క డబ్బులు అడుగుతుందిరా, ఇంట్లో బియ్యం లేవంట అన్నాడు. ఆయన నా వైపు చూసి, ఈయన బ్రతికి ఎప్పుడు ఇంతేనాయా డానీ, ఎప్పుడు లేవు 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 అంటాడు. మీరు నమ్మండి, నేను చాలా పేద స్థితిలో ఉన్నాను, నా జేబులో 15 రూపాయలు ఉన్నాయి. ఆ రోజుల్లో 2 రూపాయలు 3 రూపాయలు కిలో బియ్యం. ఆ 15 రూపాయలు తీసి, అంకుల్ ఇవి ఆంటీకి ఇవ్వండి అని చెప్పి మేము సేవకి వెళ్ళిపోయాం. మీరు నమ్మండి, ఆయన చనిపోయే వరకు నాతోనే ఉన్నారు. నా బండి మీద వెనక సీటు ఆయనదే ఉండేది. ఆయన చనిపోతున్నప్పుడు ఏసన్న గారు ఒక పాట రాశారు, నేను వెళ్ళే మార్గము అనే పాట. కోమాలో ఉన్న ఆయన డానీ వచ్చాడంటే నా చెయ్యి పట్టుకొని, నేను వెళ్ళే మార్గం పాడవా అన్నాడు. నేను ఆ పాటను ఆలపిస్తూ ఉండగా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ఇరుగు పొరుగు వారు ఉంటారు, నువ్వు వెళ్ళే సంఘంలో ఉన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఉంటారు. కొన్నిసార్లు వారి కుటుంబ పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు, కొంచెం సానుభూతి చూపితే, నీకు కలిగింది వారి చేతికి ఇస్తే ఎంత గొప్పగా ఉంటుందో. మత్తయి సువార్తె 25వ అధ్యాయంలో ప్రభు అంటారు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను సెరసాల్లో ఉన్నాను, మీరు చూడొచ్చారు, నేను రోగినై ఉన్నాను, మీరు నా దగ్గరకు వచ్చారు అంటారు. కొంచెం ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, విడిచిపెట్టాడేమో నువ్వు అనుకుంటున్నావు, ఏమో నీకే తెలియాలి. ప్రేమ కలిగి ఉన్నావా? ఆతిథ్యం ఇస్తున్నావా? ఇరుగు పొరుగు వారి మధ్య సానుభూతి కలిగిన ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీ నుండి నా నుండి కోరుకునే లక్షణం ఇదే. ఇది మూడవది. 4వ మాటని మీ జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం చదువమ్మా మాట. ధనాపేక్ష లేని వారై, ధనాపేక్ష లేని వారై, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఈరోజు ధనాపేక్ష, సామెతకారుడు 23వ అధ్యాయంలో, ఐశ్వర్యము పొంద ప్రయాస పడుకుము, అట్టి అభిప్రాయము కలిగను నువ్వు దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నీకు లేకపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు ఎగిరిపోవును. ఒకరోజు కోటీశ్వరులుగా ఉన్నవారు ఈరోజు రోడ్డు మీద ఉన్నారండి,
నేనంటే తిరుగులేదు అనుకున్న వాళ్ళు అప్పులైపోయారండి. నిన్నో మొన్నో చూశాం టీవీలో ఒక డాక్టర్ గారు అప్పుల పాలై ఏదో ఆశించి అందరినీ నమ్మి వ్యాపారాల్లో డబ్బులు పెట్టి తన కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్న వైనం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని పౌలు రాశారు. కనుక నీకు కలిగిన దానితో తృప్తి, ఆయన మనల్ని విడువడు, ఆకాశ పక్షులను పోషించినవాడు, నిన్ను నన్ను ఎందుకు పోషించడు? మనం ఆయన మీద ఆనుకోవాలి. యెషయా 26:3 అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు. డబ్బు అవసరం లేదు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనకిస్తుంటే మనకు బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు? బీరువాలో దాయాల్సిన అవసరం ఎందుకు? ఎప్పటికప్పుడు ఆయన అద్భుతమైన ఆయన పోషణ, ఆయన సమృద్ధిని ఆయన మనకిస్తూ ఉన్నాడు. ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. తృప్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. ఒకరోజు యాకోబు అలసిపోయాడు. ఆదికాండం 30:30 వచ్చేటప్పటికే వాళ్ళ మామ చాలాసార్లు తన జీతాన్ని మార్చేశాడు. అలా కూర్చొని తన ఈ మాట అంటాడు, 30:30 నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, రాకమునుపు నీకున్నది కొంచెమే, కొంచెమే అయితే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, అభివృద్ధి చెంది నేను పాదము పెట్టిన చోటెల్లా, పాదము పెట్టిన ప్రతి చోట యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు, నా ఇంటి వారి ఎప్పుడు సంపాద్యము చేసుకుందరా, నేను సంపాద్యం చేసుకుంటాను అన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళ మామ పొట్టేళ్ళు మేకలన్నీ ఆయన అయినాయి. దాసదాసీలను సంపాదించుకున్నాడు. ఒక రాత్రి తన మామ గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళితే 31 నుండి మనం చూస్తాం, బావమరుదులు అనుకుంటున్నారు, ఎరే బావ ముఖం చూడరా ఎంత వెలిగిపోతుందో, ఇదివరకు ఉన్నట్లుగా లేడు ఆయన. యాకోబు వాళ్ళ ముఖాలు చూసి తన భార్యలతో చెబుతున్నాడు, మీ అన్నదమ్ముల ముఖాలు నిన్న మొన్న ఉన్నట్లు లేవు అమ్మాయి, మీ నాన్న కూడా ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. ఆ రాత్రి వాళ్ళు అన్నారు, అలాగైతే నా తండ్రి ఇంట నాకు పాలు ఎక్కడిది అని బయలుదేరి అంతా వెళ్ళిపోయారు. కానీ గిలాదు కొండ మీద లాబాను ఆయన్ని చంప చూసినప్పుడు దేవుడు యాకోబును విడిచిపెట్టాడా? యబ్బోకు రేవు దగ్గర యాకోబును విడిచిపెట్టాడా? అన్న ఎదురొస్తున్నాడు 450 మందితో. ఎవరో చెప్పారు ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏమైతే సంపాదించాడో దాన్ని అంతా అన్నకు దారాదత్తం చేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుడు దొరికాడు, తన పేరును ఇశ్రాయేలుగా మార్చేశాడు. కాబట్టి ఏమన్నాడంటే తృప్తి కలిగి ఉండమన్నాడు. 5:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నాకు సహాయుడు, నేను భయపడను, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని, నరమాత్రుడు నాకేమి చేయగలడు, మంచి ధైర్యంతో చెప్పగలవాడైనా, విశ్వాసి అయినా, ఏ సంఘ కాపరైనా, దేవుని బిడ్డలు ఎవరైనా, ఆయన నాకున్నాడు. నేను నరులను నమ్ముకోలేదు, నేను నరులను చూసి సేవకు రాలేదు. నేను మిమ్మల్ని ఆశించి
నేను రాలేదు. ప్రభు నాకు సహాయుడు. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యం. ఐదవ మాట ఏమిటంటే ధైర్యంగా ఉందాం. ఎవరు మనల్ని ఏమి చేయలేరు. ఆయన మనకున్నాడు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆరవ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఏడవ వచనం, మీకు దేవుని వాక్యమును బోధించి, దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని, వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. విశ్వాసాన్ని అనుసరించుడి. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని తోడు నీకు కావాలంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటే, నీకు వాక్యం బోధించిన దైవ సేవకులను సన్మానించు. మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకో. ఈరోజు విశ్వాసుల యొక్క పరిస్థితులు, సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వాక్యము నీకు అందించిన రోజున ది సేవకుడు దేవదూతలాగా కనపడ్డాడు. నా సేవకుడు చాలా మంచివాడని చెప్పావు. ఈరోజు దేవుడు తన్ను ఆశీర్వదించాడు, నిన్ను కూడా ఆశీర్వదించాడు. కానీ వారి ప్రవర్తన ఫలం నీ జ్ఞాపకం ఉందా? నువ్వు ఎంత బాధపడుతున్నావో. ఓ దైవ సేవకునిగా నేను ఈ మాట చెప్తాను, వారి మాటలు వినండి, లోబడండి. దేవుని మాట వింటే నీకు ఎంత లాభమో, దేవుని సేవకుని మాట వింటే కూడా అంతే లాభం. దేవుని వాక్యాన్ని విన్నను. ఒకసారి ప్రభు యొక్క ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు ఎలా రక్తం గార్చాడో జ్ఞాపకం చేసుకో. నీ కొరకు పొందిన మరణాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీతో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. నేను ఆరు సంగతులు చెప్పాను. ఒకటి, ప్రేమ కలిగి ఉండండి. రెండు, ఆతిథ్యం ఇవ్వండి, సానుభూతి చూపించండి, తృప్తి కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి. దైవ సేవకుల యొక్క ప్రేమను, వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను ఎన్నడు విడవడు, ఎడబాయడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియతండ్రి, ఈ మాటలు విన్న మా ప్రియులు నమ్మకంగా మీ మీద ఆనుకొని మీ చేతుల్లో భద్రపరచబడడానికి సహాయపడు. మీ కృపాక్షేమాలు వారి కుటుంబాల మీద ఉంచు. యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు ఎన్ దానియేలు. మధురా నగర్ పార్క్ రోడ్లో ఫస్ట్ లైన్లో దేవుని సంఘం అనే ప్రార్థన మందిరం ఉంది. గత 25 సంవత్సరాలుగా అక్కడ కూడుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళని వారు ఈ స్థలానికి వచ్చి మాతో పాలు పంపులు పొందవచ్చు. వందనాలు.